అది మనకి అంత మంచిది. ఓకే ప్రభుజీ, కర్మ సిద్ధాంతం అన్నారు కదా, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ప్రభుజీ, ఏం చెప్తుంది అసలు? మనం చెయ్యంది మనకి రాదు, మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది, ఇదే కర్మ సిద్ధాంతం. ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే ఓకే, ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం. అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు. తర్వాత ఏదైతే నువ్వు చేసావో దాని నుంచి తప్పించుకోలేవు. మంచైనా చెడైనా, మొన్న అయింది నీకు ఈరోజు వస్తుంది, ఈరోజు చేసిన దానికి రేపు వస్తుంది, ఇదే కర్మ సిద్ధాంతం. అంటే కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి, అరే ఈరోజు నాకు ఏదైనా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో, కాబట్టి ఏదో చేశాము అయిపోయింది, ఈరోజు ఈ కష్టం వచ్చింది, కృష్ణ నువ్వు నాకు శక్తినివ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి, ఈ ఇప్పటి నుంచి నేను ఇలానే మంచిగా ఉంటాను, ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను, స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్ళటం. ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం చేసుకుంటండి, రేపటి రోజున మరి చాలామంది అంటే రేపు ఎవరు చూసారో లేదో, అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను, రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకేం గ్యారంటీ ఉంది కాబట్టి నేను చదవను అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? నాన్న నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు, ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం, నువ్వు చదువు అంతే, దాని తర్వాత నీకు వస్తే వస్తుంది, నీ జీవితం సెటిల్ అవుతుంది, అంతే కదండి. మనం కూడా లేదు రేపు ప్రొద్దున ఎవరు చూసారు స్వర్గాన్ని నరకాన్ని కాబట్టి నేను ఇప్పుడు ధర్మాచరణ చెయ్యను అని అంటే మీ పిల్లవాళ్ళు కూడా ఎక్కడైతే చదవను అని అంటారో అలానే మనం కూడా తయారవుతాం. చాలా మంది అండి పెద్దవాళ్ళు పిల్లలకి మాత్రం మంచి నీతులు చెప్తారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆచరించడానికి రెడీగా ఉండరు అనమాట. కాబట్టి మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి, మీరు ఏం చెప్తున్నారో అది మీరు ఫాలో అవుతున్నారా? పెద్దలు ఫాలో అవుతేనే అది పిల్లలు ఆచరిస్తారు, లేకపోతే ఆచరించరు. పిల్లలకి స్కూల్ ఎలానో మనకి భగవంతుడి యొక్క సృష్టి చేసిన ఈ ధర్మం అలాంటి. కాబట్టి ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుజీ, చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనుక ఆలోచించి ప్రతిదీ జ్యోతిష్యాన్ని పట్టి దాని ప్రకారంగానే పనులు చేస్తూ ఉంటారు. నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా? జ్యోతిష్యం 100% కరెక్టే, కానీ జ్యోతిష్యాన్ని నువ్వెంత సీరియస్గా తీసుకోవాలి అది ఆలోచించాల్సిన విషయం. జ్యోతిష్య శాస్త్రం అది, శాస్త్రం ఎప్పుడూ కూడా కరెక్టే, కానీ మనకి ఎంత అవసరం అది? ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే రాశిఫలాలు ఏమైపోయాయి అని కొంతమంది చదువుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి, ఈరోజు ఏమైంది, ఈరోజు ఎలా ఉంది, ఆ రోజు ఎలా ఉంది, సండే పేపర్లో వచ్చింది, ఇంకా ఈ వారం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ నీకు అవసరం లేదయ్యా. నువ్వు ధర్మాచరణ చెయ్యి, భగవంతుడి పట్ల నమ్మకం పెట్టుకో, ఆయన చూసుకుంటాడు. భక్తులు ఎవరు కూడా అలాంటి విషయాలని సీరియస్గా తీసుకోరండి. ఎందుకంటే బృందావనంలో ఒక భక్తులు ఉన్నారనమాట, ఆయన అంటారు మొత్తం అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉండి నువ్వు కృష్ణ భక్తుడు కానీ అవ్వకపోతే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి నీకేం లాభం? తర్వాత అంటాడు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి కానీ నువ్వు కృష్ణ భక్తుడు అయితే ఏవి నిన్ను ఏం చేయలేవు, ఎందుకంటే భగవంతుడు అలాంటి రక్షణ ఇస్తాడు అనమాట, భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉన్నది. కాబట్టి మనము దేన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి, మనకి కావాల్సినది ఆధ్యాత్మికత, భక్తి. భగవంతుడి గురించి విన్నామా, భాగవత రామాయణాదులు శ్రవణం చేశామా, స్వామికి ఆరాధన చేసుకున్నామా, ఆలయానికి వెళ్ళామా, గోసేవ చేశామా, ధార్మికంగా ఉన్నామా, ఎవరికి ఏం చెడు చేయలేదా, మంచి అందరి గురించి కూడా మంచి ఆలోచిస్తున్నామా, ఒకళ్ళతో మంచిగా మాట్లాడుతున్నామా, ఎవరికి చెడు చేయట్లేదా, ఇంతవరకు నీ ఆలోచన అంటే సరిపోతుందండి. ఈ ధర్మ చింతన మనకు కావాలి, అంతేకాని ఏమవుతుంది నా రాసి ఏంటి ఇదేంటి. ఇప్పుడు అంత పిచ్చి జనాలకి ఎలా పెరిగిపోయిందంటే, ఒకడే ఒకళ్ళు అంటారు ఈ ఉంగరం పెట్టుకోమంటారు, ఒకళ్ళు అంటారు ఇలా నీ పేరు రాయంటారు, ఒకళ్ళు అంటారు నీ పేరులో ఏ ఎక్స్ట్రా రాయమంటారు. ఇవన్నీ ఎంత, ఇవన్నీ ఏంటి మారిపోయాయి, ఇవన్నీ మార్చుకొని నీ ఆచరణ కానీ మారకపోతే, నీ థింకింగ్ కానీ మారకపోతే, నీ ధర్మం పట్ల ఉండే అనురక్తి కానీ పెరగకపోతే ఇవన్నీ చేసి ఏం లాభం? కాబట్టి మనం ఎసెన్స్ ఆఫ్ ధర్మ భగవంతుడి ఆరాధన. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే, అటువంటి స్వామిని ఆశ్రయించడంలో మన టైం పెట్టాలి, కానీ ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవటం, వీటి కోసం మనం సమయాన్ని వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు. జ్యోతిష్యం కరెక్టా? 100% కరెక్ట్. నీకెంత కావాలి అది నువ్వు ఆలోచన చేసుకో, పెళ్లి చేసుకోవాలి, గృహప్రవేశం చేసుకోవాలి, ఏదైనా పెద్ద పెద్ద ఉంటే అప్పుడు మీరు చూడాలి ముహూర్తం, వివాహం చేసుకోవటం కానీ లేదా
ఏమంటాం మన గృహ ప్రవేశాది పెద్ద పెద్ద కార్యములకి చూసుకోసరికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి వారం ప్రతి నెల చాలా మందికి పొద్దున్నే చూడండి అసలు రోజు గడవదు. ఇలాంటి పిచ్చి పనులు ఆపాలి ఫస్ట్. ప్రొద్దున పూట లేచి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసి జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని భగవత్ చింతనలో ఉండండి. రోజులో ఏ కష్టం వస్తుందో దాన్ని ఎలా ఎదుర్కోగల శక్తిని వస్తుంది. అంతేగాని ఏమున్నాయి రాశి ఫలాలు చదవటం వల్ల ఏం అవ్వదండి. కాబట్టి సొల్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాబ్లం కోసం విశ్లేషణ చేయకూడదు. ఓకే ప్రభుజీ, చాలామంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయి, లేదంటే ఎవరైనా ఒక పర్సన్కి దయ్యం పట్టింది అని చెప్పి చాలామంది ఎవరు ఇట్లా పంతులు అట్లాంటి వాళ్ళ దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళడము, వాళ్ళు వదిలిస్తారని చెప్పటము, ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పి చెప్పడం, ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా. ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ? అసలు దయ్యాలు అనేవి ఉన్నాయంటారా? ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి, అది లేవు అని చెప్పలేము. ఉన్నాయి తప్పకుండా. ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా అండి? నెగిటివ్ పీపుల్ దగ్గరకు వస్తుంది. ఎవరైతే ఎమోషనల్గా, ఎవరైతే స్పిరిచువల్గా, ఎవరైతే ఫిజికల్గా వర్నలబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎవరైతే ఇంట్లో భగవద్ ఆరాధన ఉండదో, పూజ రూమ్లో ఏమీ లేకుండా చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు మాకు ఈ ఇంటర్నెట్లో వీడియో చూసినప్పుడు, వీళ్ళు చర్చ్లో ఉండే వాళ్ళందరూ దయ్యాలను వదిలిస్తూ ఉంటారనమాట. మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయని. కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరింటి పర్సనాలిటీస్లోకి వెళ్తాయో తెలుసు అండి? ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయరు, ఓకే, ఎవరైతే సమయానికి స్నానం చేయటం కానీ, సమయానికి శుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ, దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి ధూపం దీపం నైవేద్యం తోరణం ఉత్సవాలు పండగలు యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్న చోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు, ప్రవేశించలేదు. ఓకే. కానీ ఎక్కడైతే జనాలు డిమ్గా డల్గా ఎటువంటి వైబ్రెన్స్ లేకుండా ఎప్పుడు ఎమోషనల్ వర్నలబుల్గా బాధల్లో ఉంటూ ఏ ఆధ్యాత్మికంగా లేకుండా ఇల్లంతా గందరగోళంగా చెత్త చెదారంతో, ఎప్పుడైనా సరే స్టేల్ ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టేల్ ఫుడ్ బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల అలాంటి మెంటాలిటీస్, అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్వైరన్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్గా భగవన్ నామ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి చీర, సాంప్రదాయం మన సాంప్రదాయం మన చీర అండి భారతీయత. మగవాళ్ళైతే ధోతి కుర్తా ఇంతకుముందు ఉండేది శిఖ, ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ఆ ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణం కింద ముగ్గులు, అసలు ఒక సనాతన సాంప్రదాయం ఒక హిందూ యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి? మన సినిమాలలో మీరు చూసి ఉంటారు దయ్యాలు ఎక్కడుంటాయి, పాతబడ్డ బంగ్లాలలో ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్లలో ఉంటాయి అంతేనా? నిజం ప్రభుజీ. ఏదైనా దేవాలయంలో దయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా? లేదు లేదు. ఎందుకుండదు? ఎందుకంటే అక్కడ భగవద్ ఆరాధన జరుగుతుంది కాబట్టి. ఏ ఇంట్లో అయితే నిరంతర భగవద్ ఆరాధన ఉంటుందో, ఏ ఇల్లైతే వైబ్రెన్స్ గా ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటి లోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో, భగవద్ ఆరాధన జరుగుతుందో, భగవన్ నామ జపం జరుగుతుందో, శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామం హరే కృష్ణ మహామంత్ర కీర్తన యజ్ఞము యాగము ఉత్సవాలు చేస్తూ అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకు ఎప్పుడూ రాలేదండి. ఎవరైతే తన నుదుటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా సాంప్రదాయంగా ఉంటారో, శుచి శుభ్రత పాటిస్తారో, చక్కగా ఆలయానికి వెళ్ళి గోసేవ చెప్పండి, అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందా అంటే అస్సలంటే అసలు కాదు. ఎవరైతే గ్లూమీగా డిప్రెస్డ్గా ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవటం, దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామనుకోండి, ఇంట్లో పూజ రూమ్లోకి వెళ్ళామనుకోండి, పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు, లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి 15-20 రోజుల వరకు. అవును ప్రభు. అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి? కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా, ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్తాయి? అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి. ఓకే. మనం కానీ ఎప్పుడైతే మనకి రక్షణ, అందుకే మనం తులసి మాల వేసుకుంటాం,
తులసి మాల. ఇప్పుడు చూడండి, మేము నరసింహ కవచాన్ని ధరించామన్నమాట. ఇవన్నీ నరసింహ ఆరాధన, నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడైతే మనం భగవన్ నామ స్మరణ చేస్తామో, తులసి మాల ధరించాలి. తులసి మాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు కానీ నియమాలను పాటించట్లేదు. ఏంటి నియమాలు తులసి మాల వేయాలి అని అంటే, మనము భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేద్యం చేసి తీసుకోవాలి, మాంసాహారాన్ని తినకూడదు, ఉల్లిపాయలు ఎల్లిపాయలు ముట్టుకోకూడదు, ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అన్నమాట, తామసిక రాజసీకమైన విషయాలు. కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసామనుకోండి, తులసి మాల ధరించడం అంటే ఏంటి అంటే చూపిస్తున్నాం అన్నమాట, మా దగ్గర ఎటువంటి తామసిక రాజసీక ప్రవృత్తులు లేవు, మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నాం. దయ్యం అక్కడ నుంచి వచ్చింది కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట ఇవి చూడంగానే. కాబట్టి అది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో, ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో, ఎప్పుడైతే భగవద్భక్తులు అయి ఉంటామో, ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదు. ఓకే, మొత్తానికి ఉన్నాయి దయ్యాలు, ఉన్నాయి, జాగ్రత్త. మనం మంచిగా భక్తి పరంగా ఉండండి, ధార్మికంగా ఉండండి, చక్కగా ధర్మాచరణ చేయండి, మీకేం భయం లేదు. కానీ ఎక్కడైతే ఇవన్నీ జరగవో అక్కడ ఉండే. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అందరం కూడా. కృతజ్ఞతలు ప్రభుజీ, నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా, ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ.